हेलो अंडी, वेलकम टू माय चैनल सुधा स्वामला। ई रोज नेनु ओक मंची सांप्रदायमैन वंटकं तो वच्चेसानु, अदे बेल्लं चनुविडि। इदि पेळ्ळैन आडपिल्ललु मन इंटिकि वच्चिन तर्वात मळ्ळी अत्तगारिंटिकि वेळ्ळेदप्पुडु गानि वाळ्ळेळ्ळकु वेळ्ळेदप्पुडु गानि ई चनुविडिनि इस्ते कडुपु चलव अंटारु। ఈ చనువిని చేసిన రోజు కాకుండా మన్నాడు మాత్రమే అమ్మాయికి పెట్టాలి। మీరు కూడా తప్పకుండా మన సాంప్రదాయాన్ని కూడా పాటించి ఈ బెల్లం చనువిని తయారు చేసుకోండి। మరి అంతకన్నా ముందు నా ఛానల్లో ఉన్న మీకు నచ్చిన వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పైన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా। నేను 1 కేజీన్నర రేషన్ బియ్యం తీసుకున్నాను। దాన్నేమో ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టి పొద్దునే ఎంతర్త శుభ్రంగా కడిగి అలా తడిగా ఉండగానే మిక్సీలో పట్టుకోవాలి। మెత్తటి పిండిలాగా చేసుకోవాలి। దీన్ని కంపల్సరీగా ఒక రెండు సార్లైనా మీరు జల్లించుకోవాలి। పిండి అనేది మనకి చాలా మెత్తగా ఉండాలి। ఇలా జల్లించుకున్న పిండిని ఆరిపోకుండా అలా పైనుంచి నొక్కుతూ దగ్గరగా పెట్టుకోవాలి। దానిపైన ఏదైనా మూత గాని పేపర్ గాని వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు కేజీన్నర బియ్యానికి కరెక్ట్ గా 1 కేజీ బెల్లం మనకి సరిపోతుంది। ఆ బెల్లాన్ని కూడా సన్నగా తరుక్కోవాలి। అలాగే ఒక కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాము। దీనికి కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోండి। అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకుంటే మనకి ఈజీగా బాగుంటుంది। దీనిలో ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకుని ముందుగా ఈ కొబ్బరినంతా మనం వేయించుకోవాలి। ఇలా వేయించుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు కొంచెం అదే గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ బెల్లానంతా కూడా దానిలో వేసుకొని కలుపుకొని బాగా పాకం పట్టుకోవాలి। ఈ పాకం మరి ముదురు పాకం కాకూడదు, మరి లేత పాకం కాకూడదు, మీడియం గా ఉండాలి। చూడండి అలా దగ్గర పడింది మనకి। ఆ పాకం అలా దగ్గర పడిన తర్వాత కొంచెం యాలక పొడి వేసేసుకుందాము। ఇప్పుడు ఈ గిన్నెని మీరు కింద పెట్టుకొని ఇంకొకరి సహాయంతో పిండి వేస్తూ ఇంకొకరు గరిటె తోటి చాలా స్పీడ్గా ఉండల లేకుండా కలపాలి। పిండంతా పట్టేస్తుందండి। 1.5 కిలోకి ఎగ్జాక్ట్ గా మీకు కిలో బెల్లం ఎగ్జాక్ట్ గా సరిపోతుంది। దానిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలిపేసుకోవాలి। చూడండి ఎక్కడ ఉండల లేకుండా బాగా కలుపుకున్నాం। ఈ విధంగా మనం చనువిడిని ప్రిపేర్ చేసుకోవాలి। దీన్ని అలా అది ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి పల్చగా ఉంది। కొంచెం ఒక గంట 2 గంటలు పోయిన తర్వాత చూస్తే కొద్దిగా దగ్గర పడుతుంది। అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి। అంతేనండి, ఎంతో రుచికరమైన మన సాంప్రదాయమైన బెల్లం చనువిడిని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించాను కదా। మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది। ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను। థ్యాంక్ యూ।